హలో అండ్ వెల్కమ్ టు యూజువల్ యూజువల్గా బెస్ట్ ఫిలిం ఆడియన్స్ ఎవరు అంటే ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళే అని వస్తారు ఎవరైనా అసలు బయట ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా సినిమా బాగుంటే మన తెలుగు వాళ్ళు తప్ప వేరే ఎవరు ఎంత బాగా ఎంకరేజ్ చేయరు ఎంజాయ్ చేయరు కానీ ఇలాంటి ఆడియన్స్ని పెట్టుకొని కూడా ఎందుకని మన సినిమాలు ఫిబ్రవరిలో హిట్స్ పోతున్నాయి రీసెంట్ మెమరీలో అంటే డీజే టిల్లు ఉప్పెన ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే టెంపర్ అండ్ మిర్చి ఇవి తప్పిస్తే ఈ మంత్లో నోటబుల్ బిగ్ హిట్స్ ఏమీ లేవు అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఫిబ్రవరి మంతే బ్యాడ్ లెక్క లేకపోతే ఇంకేమైనా రీజన్స్ కూడా ఉన్నాయా అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ సపోర్ట్తో ఇంత దూరం వచ్చాం అండ్ ఇప్పుడు ఒక హ్యూజ్ మైల్ కి అతి దగ్గరలో ఉన్నాం ఇలానే మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తే నైన్ హండ్రెడ్కి సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతాం అలానే ఇయర్ చాలా మూవీస్ ఉన్నాయి సో మీరు ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉండొచ్చు సో ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆస్ వెల్ నౌ లెట్స్ గో బ్యాక్ టు ద వీడియో ఫిబ్రవరి లక్ మంత్ అంటే నేనే ఒప్పుకోనండి తూఫాన్లో వచ్చినప్పుడు కూడా థియేటర్స్కి వెళ్ళిపోయి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన రికార్డ్ కూడా ఉందండి మనకి అలాంటి ఫిబ్రవరి వల్ల చూడకుండా ఉంటారా అంటే నో వే అందుకే ఇంకేం రీజన్స్ ఉన్నాయని చెప్పి బాగా ఎనలైజ్ చేస్తే మల్టిపుల్ రీజన్స్ బయటపడ్డాయి అందులో ఫస్ట్ రీజన్ సంక్రాంతి సీజన్ సంక్రాంతి వల్ల ఫిబ్రవరికి ఏంటి లాజ అంటారా జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు మీకు కడుపు నిండా ఫుల్ మీల్స్ పెట్టేసి అదంతా అయిపోయాక మళ్ళీ ఇంకొక రౌండ్ ఆఫ్ మీల్స్ పెడితే మీరు తినగలరా ఆ సెకండ్ రౌండే ఫిబ్రవరి సంక్రాంతికి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ మూవీస్ రిలీజ్ అయిపోతాయి పోనీ ఒకటి రెండు సినిమాలు అక్కడ మిస్ అయిపోయినా రిపబ్లిక్ డేకి వచ్చేస్తాయి సో ఎంత వద్దన్నా కూడా ఒక పర్సన్ మినిమం టూ టు త్రీ మూవీస్ చూసేస్తారు పైగా సంక్రాంతికి స్టార్ మూవీస్ అంటే టికెట్ ప్రైసెస్ హైక్ డెఫినెట్లీ ఉంటుంది సో ఆల్రెడీ ఫ్యామిలీతో టూ మూవీస్ చూసినా కూడా బడ్జెట్ బాగానే అయిపోద్ది జనవరిలో ఇన్ని మూవీస్ చూసేసి ఓవర్ సాచ్యురేట్ అయిపోతారు జనాలు ఇప్పుడు ఫిబ్రవరిలో మూవీ అంటే కొంచెం లైట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ రీజన్ టూ మూవీ క్వాలిటీ మూవీస్ ఉంటే సరిపోదు బాగుండాలి కూడా మంచి సినిమాలన్నీ క్రిస్మస్ నుండి రిపబ్లిక్ డే స్పాన్ వరకు రిలీజ్ అయిపోతాయి ఈ డేట్ మిస్ అయిపోతే సమ్మర్ సీజన్కి ప్లాన్ చేస్తారు సో ఫిబ్రవరి అనేది అటు ఇటు కాకుండా మధ్యలో స్టక్ అయిపోయింది చిన్న సినిమాలు లేకపోతే మోస్ట్లీ క్వాలిటీ లేని సినిమాలు ఇవన్నీ డంప్ చేసినట్టు చేయడం జరుగుతుంది అందుకే ఈ మంత్ అంతా ఆఫ్ సీజన్ అయిపోద్ది ఎంత ఆఫ్ సీజన్ అంటే ఆడియన్స్ కూడా ఫిబ్రవరి అంటే బ్యాడ్ మూవీస్ వచ్చేస్తాయని ఫిక్స్ అయిపోయారు రీజన్ నెంబర్ త్రీ సినిమా చూడడానికి రీజన్ ఏముంది సంక్రాంతి అంటే ఫ్యామిలీస్ అందరూ సినిమాలు చూస్తారు అది ఒక ట్రెడిషన్గా మారిపోయింది సమ్మర్ సీజన్ అంటే పిల్లలు ఉంటారు వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి సో సమ్మర్ సీజన్లో మూవీస్ చూస్తారని ఫిక్స్ అయిపోతారు క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉంటాయి అండ్ న్యూ ఇయర్ కూడా ఉంది కానీ ఫిబ్రవరిలో ఏముంది ఇదివరకు శివరాత్రికి ఓల్డ్ మూవీస్ రీ రిలీజ్ చేసేవాళ్ళు సెకండ్ షో అండ్ మిడ్ నైట్ షో జాగారం అని చెప్పేసి మంచిగా సినిమాలు చూసేవాళ్ళు ఇప్పుడు మార్కెట్ మారిపోయింది టికెట్ ప్రైసెస్ కూడా చాలా పెరిగిపోయాయి ఈసారి ఆ ఆప్షన్ కూడా లేదు అండ్ వ్యాలంటైన్స్ డే రోజు ఏమన్నా లవ్ స్టోరీస్ తీసినా వాటి సక్సెస్ రేషో చాలా తక్కువ ఆల్సో ఈ టైంలో వచ్చిన లవ్ స్టోరీస్ కూడా రీసెంట్ టైమ్స్లో ఒక్క ట్రెండ్లో అయితే హిట్ అవ్వలేదు సో వ్యాలంటైన్స్ డే సెంటిమెంట్ కూడా వర్క్ అవ్వలేదు అని అనుకోవచ్చు ఇది పక్కన పెట్టేస్తే ఇంకా ఈ మూవీ చూడడానికి ఈ మంత్లో పెద్ద రీజన్ అయితే లేదు రీజన్ నెంబర్ ఫోర్ ఎగ్జామ్స్ సీజన్ మన దగ్గర వెరైటీ మెంటాలిటీ ఉంటుందండి సంక్రాంతికి బాగా సినిమాలు చూసేసి ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్స్ బాగా ప్రిపేర్ అయిపోయి మార్చ్ అండ్ ఏప్రిల్లో ఫైనల్స్ ఎగ్జామ్స్ ఎర్ర కొట్టేద్దాం అని ఫిక్స్ అయిపోతారు ఈ ప్రాసెస్ లో ఫిబ్రవరిలో ఏదో చదివేద్దామని చెప్పేసి సైడ్ చేసేస్తారు మనోళ్ళు మూవీస్ని అది మాత్రమే కాదు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మార్చిలో జరుగుతాయి ఈవెన్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి వెళ్ళాలన్నా కష్టమైన పనే సో దాని ముందు మంత్ బాగా ప్రిపేర్ అవ్వాలని ఫిబ్రవరి అంతా ఎక్కడ లేని ఎక్స్ట్రా డెడికేషన్తో చదివేస్తారు ఈ దెబ్బతో కొన్నాళ్ళు మూవీస్ ని సైడ్ చేసేస్తారు ఇలా ఎగ్జామ్స్ వల్ల కూడా మూవీ పైన ఎఫెక్ట్ బాగానే పడింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇది కొంచెం వేయ రీజనే బట్ ఇట్ మేక్ సెన్స్ అందరికి ఇయర్ ఎండ్ డిసెంబర్ లో వస్తే కంపెనీస్ కి మాత్రం మార్చ్ లో వస్తుంది ఎందుకంటే ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అప్పుడే అవుతుంది కాబట్టి అండ్ ఆ ఇయర్ మొత్తం వచ్చిన ప్రాఫిట్ లాసెస్ అన్ని ఆడిట్ చేసి ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి సో హైపోతెటికల్ ఫిబ్రవరిలో మూవీస్ వల్ల ట్యాక్స్ రైట్ ఆఫ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అగైన్ దిస్ ఈస్ నాట్ ఇల్లీగల్ జస్ట్ స్ట్రాటజికల్ అంతే ఎవరు కావాలని ఫ్లాప్ మూవీస్ తీయరు కదా వర్క్ అవుతుందేమో అనుకునే కాంటెంట్ ని ఇలా యూస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అంటున్నా అంతే బట్ స్టిల్ పాస్ ట్రెండ్స్ తో కంపేర్ చేసి చూసుకుంటే ఫిబ్రవరిస్ ఇండియ డల్ సీజన్ ఫర్ మూవీస్ అదైతే ఫ్యాక్ట్ సో ఇవ్వండి ఫిబ్రవరిలో మూవీస్ వర్క్ అవ్వకపోవడానికి మేము అనుకున్న మల్టిపుల్ రీజన్స్ మేము పొరపాటును మిస్ చేసిన మీకు తెలిసిన రీజన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేసేయండి అలానే మా ఫ్యూచర్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తెలుసు కదా ఏం చేయాలో సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద వ్యూ దిస్ ఈస్టీన్ ద వ్యూ సైనింగ్ ఆఫ్